బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సిపిఐ జిల్లా రెండవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆఫీసర్స్ క్లబ్ వరకు డప్పు చొప్పలతో బతుకమ్మలు బోనాలు సాంస్కృతిక నృత్యాలతో జరిగిన భారీ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి సభలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తుందని అన్నారు. చివరకు దహన సంస్కారాలపై కూడా 18% జీఎస్టీని విధిస్తుందని ఎద్దేవా చేశారు. నిరర్ధక ఆస్తులు 2.2 కోట్ల నుంచి 20 లక్షల కోట్లకు పెరిగాయని 29 మంది బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయారని చెప్పారు. అందులో విజయ్ మాల్యా తప్ప అందరూ గుజరాతీలని విమర్శించారు. బాసరా ఐఐటి అసౌకర్యాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం కనీసం 6,000 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించలేకపోయిందని, బోధన బోధనేతర సిబ్బంది కూడా సరిపోయినంత మంది లేరని, హాస్టల్ పరిసరాలు బాత్రూములు కూడా సరిగ్గా లేవని, ఓ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్నారని దీనికి ప్రభుత్వమే కారణమని అన్నారు. విజయవాడ తగ్గిపోతున్నట్టు 24 సిపిఐ మహాసభ నడుచుకోబోతున్నాం. మరి పన్ను ఎవరు వేస్తారు? చివరికి శవదహనం జరిగేటప్పుడు కూడా శవం పైన కూడా 18% జిఎస్టీ వసూలు చేసిన రాక్షస ప్రభుత్వం అంటే ఈ మోడీ ప్రభుత్వం తప్ప.